యూనివర్స్ డిస్ట్రాయ్ అయిన తర్వాత థార్ మళ్ళీ ఎర్త్ మీద లైఫ్ ని తేవటంలో సక్సెస్ అవుతాడు. అయినా కానీ యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతుంది. దాని గురించి తెలుసుకోవటానికి థార్ ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ థార్ కి ఏమీ దొరకలేదు, కానీ ఫీనిక్స్ పొజెస్డ్ లోగన్ దొరకాడు. మిలియన్ ఇయర్స్ అయిపోయినా కానీ లోగన్ బతికే ఉన్నాడు. థార్ లోగన్ ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు, కానీ ఈ హ్యాపీనెస్ మొత్తం ఒక డెత్ బ్యాటిల్ లాగా మారింది. అప్పుడు లోగన్ థార్ మీద అటాక్ చేస్తాడు. ఫ్రెండ్స్, యాక్చువల్ గా లోగన్ ఎర్త్ మీద లైఫ్ ఉండకూడదని అనుకున్నాడు. అలా జరగకపోతే భూమి ఒక బండరాయి లాగా డిస్ట్రాయ్ అయిపోయేదని అనుకున్నాడు. థార్ ఇప్పుడు లోగన్ చేతిలో ఓడిపోయాడు. బతుకున్నాడో లేదో అనే విషయం కూడా మనకి తెలియదు. అలానే లోగన్ థార్ కి చెప్పిందంతా నిజమే, ఎందుకంటే మిడ్గార్డ్ మొత్తం ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది, ఎందుకంటే అక్కడికి డూమ్ వచ్చాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఇంకా మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. న్యూ మిడ్గార్డ్ మీద డూమ్ స్పేసిప్ వచ్చింది. అయితే ఆ స్పేసిప్ ని ఆడమ్ ఇంకా ఈవ్ చూస్తున్నారు. వాళ్ళిద్దరిని థార్ తన పవర్స్ తో క్రియేట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు భయపడుతున్నారు. అప్పుడు ఆడమ్ అంటాడు, నువ్వు భయపడకు, మన దేవుడు థార్ మనల్ని కాపాడతాడు. అప్పుడు సడన్ గా వాళ్ళ దగ్గర ఏదో పడుతుంది. అక్కడికి వచ్చింది డూమ్. అప్పుడు అతను ఇలా అంటాడు, ఇక్కడనే అది ఇక్కడనే ఉండేది, కానీ మీ అందరు దాన్ని ఏం చేశారు. అప్పుడు వెనకాల ఇద్దరు మనుషులు ఉంటారు. వాళ్ళలో ఒకరు ఇలా అంటారు, ఇది మా గార్డెన్, దీనిని మా గాడ్ తయారు చేశాడు, ఇంతకీ నువ్వు ఎవరో మాకు చెప్పలేదు. అప్పుడు డూమ్ అంటాడు, మీ అందరికి నేనే గాడ్ ని, అర్థమైందా పిచ్చి వాళ్ళారా, ఈ ప్లేస్ మొత్తాన్ని మీరు ఖరాబ్ చేశారు. ఈ ప్లేస్ ఇంకేదో కాదు, నా లటువేరియా, నా హోమ్ ల్యాండ్. మీ గాడ్ కి ఈ ప్లేస్ మీద హక్కు లేదు, అలాంటప్పుడు మీ గాడ్ ఇక్కడ గార్డెన్ ఎలా కట్టాడు. అప్పుడు వెనకాల ఉన్న ఈవ్ ఇలా అంటుంది, ఎన్నో ఇయర్స్ కిందట ఇక్కడ మట్టి తప్ప ఇంకేమీ లేదు, అప్పట్లో చాలా దారుణమైన రోజులని చెప్పారు. అప్పుడు ఆడమ్ అంటాడు, అప్పుడు ఆల్ ఫాదర్ థార్ లైఫ్ ని ఎర్త్ మీద తెచ్చాడు, అతనే మమ్మల్ని క్రియేట్ చేశాడు, నిన్ను కూడా థారే క్రియేట్ చేశాడా. అప్పుడు ఆ గార్డెన్ మొత్తాన్ని డూమ్ కాల్ చేస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, థార్ నేను ఈ గురించి తెలుసుకోలేదు, నువ్వు ఇంకా బతికే ఉన్నావని నాకు తెలియదు. అప్పుడు వాళ్ళిద్దరు అతని మీద స్టోన్స్ వేస్తున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, మాకు ఏన్షెంట్ స్టోరీస్ తెలుసు, నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు డెవిల్వి, మేము నిన్ను మా గార్డెన్ ని నాశనం చేయనీయం. అప్పుడు డూమ్ అంటాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను, మీ అందరు ఇక్కడ ఉండటానికి మీరు డిజర్వ్ చేయరు, ఇక మీరు వరి కాకండి, మీ గాడ్ కూడా మీ దగ్గరకే వస్తాడు, ఎన్ని రాళ్ళు వేసుకుంటారో వేసుకోండి, ఎందుకంటే మీరు తర్వాత ఏమీ చేయలేరు. అప్పుడు స్టార్మ్ బ్రేకర్ అతను గుండెలో గుచ్చుకుంటుంది. ఫ్రెండ్స్, అక్కడికి గాడెసెస్ ఆఫ్ థండర్ వచ్చేసారు. వాళ్ళు థార్ గ్రాండ్ డాటర్స్ ఫ్రీగ్, ఎట్లీ, ఎలసిఫ్. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, సారీ నువ్వేదో చెప్తున్నావు కదా, నాకు వినబడలేదు, మళ్ళీ చెప్పు. అప్పుడు డూమ్ నవ్వుతాడు, ఈ ప్రపంచంలో మీరు పవర్ఫుల్ డూమ్ దగ్గర ఉన్నారు, నన్ను ఆపటానికి మీ దగ్గర ఏమీ లేదు. అప్పుడు థార్ గ్రాండ్ డాటర్స్ అతని మీద అటాక్ చేయడానికి వెళ్తారు, కానీ డాటర్ డూమ్ వాళ్ళన్ని అటాక్స్ ని ఆపేస్తాడు. ఏంటి ఇంతేనా మీరు చేసేది, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది, ఇక మీ అందరూ బాధపడాల్సిందే. అయితే డూమ్ ఒక మ్యాజిక్ స్పెల్ వేసి వాళ్ళ ముగ్గుని కింద పడేస్తాడు. నా దగ్గర ఐరన్ ఫిస్ట్, స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్, ద స్టార్ బ్రాండ్, సోసర సుప్రీం, ఈ ఫోర్ సూపర్ హీరోస్ పవర్స్ నా దగ్గర ఉన్నాయి, మీ అందరు నన్ను ఎప్పటికీ ఆపలేరు, గూమ్ నీ బ్రదర్స్ ని తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ చంపేసేయి. అప్పుడు గూమ్ అంటుంది, ఎస్ మై లార్డ్. అలా చెప్పిన తర్వాత అది వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్రీగ్ బాధపడుతూ ఇలా అంటుంది, లేదు నువ్వు అలా చేయకూడదు, ఈ వరల్డ్ ని మళ్ళీ క్రియేట్ చేశారు. అప్పుడు డూమ్ అంటాడు, ఒకవేళ నాకు లైఫ్ కావాలంటే నేనే క్రియేట్ చేసుకుంటాను, ఇప్పుడిక్కడ యాస్ గార్డియన్స్ ఇంకా మోటల్స్ ఉండే చోటు కాదు. అయితే డూమ్ ఇంకేదైనా చెప్దామనే లోపలనే ఆకాశం నుంచి మంటలు వస్తాయి. అప్పుడు డూమ్ అంటాడు, ఇప్పుడు ఆకాశం నుంచి మంటలు పడితే నేను భయపడాలా. అప్పుడు ఎవరో ఇలా అంటారు, మంటలే కాదు థండర్ కూడా వస్తుంది. అప్పుడు లోగన్ అంటాడు, ఏ విక్టర్, నువ్వు ఇంకా వేస్ట్ ఫెలోవే. ఫ్రెండ్స్, ఇక్కడ లోగన్ ఇంకో థార్ ఇద్దరు వచ్చారు, అంటే లోగన్ థార్ ని చంపలేదు. అప్పుడు థార్ అంటాడు, నా గ్రాండ్ డాటర్స్ కి దూరంగా వెళ్ళు, యు బాస్టర్డ్. అప్పుడు వాళ్ళిద్దరు డూమ్ మీద అటాక్ చేయడానికి వస్తున్నారు. అప్పుడు డూమ్ అంటాడు, ద ఫీనిక్స్ అండ్ ఆల్ ఫాదర్, ఇంకా మీరు బతికే ఉన్నారా, మీరు చావాల్సిన సమయం వచ్చేసింది, నాకు ఒక మంచి ఛాలెంజ్ దొరకక చాలా సెంచరీస్ అయిపోయాయి, ఇక నా టైం ని వేస్ట్ చేయకండి,
అప్పుడు థార్ ఇంకా లోగన్ అంటాడు, మా టైం కూడా వేస్ట్ చేయకు బాబ్. మరోవైపు ఈగో ద నెక్రో వరల్డ్ ఇంకా వామ్ తో ఫైట్ చేస్తున్నాడు. ఒక డెత్ బ్యాటిల్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. అక్కడ మనం అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. ఇప్పుడు ఈగో చాలా అలసిపోయాడు. అప్పుడు వామ్ అంటుంది, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అప్పుడు ఈగో అంటాడు, వామ్ నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి నా నుంచి తప్పించుకుంటున్నావు, నిన్ను చంపటానికి నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను. అయితే వామ్ ఇలా అంటుంది, అయితే నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా? అప్పుడు ఈగో అంటాడు, లేదు, ఒక మిలియన్ హియర్స్ అయినా కానీ నేను నీతో ఫైట్ చేస్తాను. అప్పుడు వామ్ అంటుంది, అయితే సరే చూద్దాం. అప్పుడు ఈగో మళ్ళీ ఫైట్ చేయటం మొదలు పెడతాడు. మరోవైపు మిడ్గార్డ్ లో బ్యాటిల్ చాలా భయంకరంగా మారింది. థార్ మ్యూనిర్ ఇంకా లోగన్ క్లాస్ డూమ్ ని చాలా డామేజ్ చేస్తున్నాయి, కానీ ఆ అటాక్స్ అన్ని డూమ్ ని ఏమీ చేయట్లేదు. డూమ్ ఇప్పుడు నవ్వుతున్నాడు. అప్పుడు థార్ అంటాడు, నువ్వు ఈ రోజు ఖచ్చితంగా అంతం కావాల్సిందే. అప్పుడు లోగన్ అంటాడు, నేను నమ్మలేకపోతున్నాను థార్, ఈ రోజు నీ వల్ల నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నేను నిన్ను ముందే చంపేయాల్సింది, కానీ ఈ డామ్ ఫీనిక్స్ నిన్ను నా చేతులతో చంపకుండా చేసింది, అసలు నువ్వు ఈ ఫీనిక్స్ కి ఏం చేసావు థార్? అప్పుడు థార్ అంటాడు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మన ఇద్దరం వీణ్ణి చంపేయాలి. ఫ్రెండ్స్, ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఫీనిక్స్ థార్ కి స్టెప్ మదర్. అయితే థార్ ఓడిన్ సన్ కాబట్టి ఫీనిక్స్ అతన్ని చంపలేదు. అయితే డాటర్ డూమ్ థార్ మీద అటాక్ చేస్తాడు, ఈ ప్రపంచంలో ఏది లేదు నన్ను అడ్డుకోవటానికి, ఇక మీ ఇద్దరు ఏమీ చేయలేరు. అప్పుడు లోగన్ అంటాడు, ఇప్పుడు ఎప్పుడు, ఎప్పటికీ నువ్వు మా ముందు బచ్చగాడివి. అప్పుడు డాటర్ డూమ్ మాట్లాడదామని అనుకుంటాడు, కానీ లోగన్ అటాక్ చేసి ఇలా అంటాడు, నువ్వు ఇంకా బచ్చగాడివి డూమ్, అప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు లోగన్ అంటాడు, ఇక్కడ బీర్ దొరికితే బాగుండేది, ఈ పని అయిపోయింది. ఫ్రెండ్స్, లోగన్ డూమ్ ని ఓడించాడని అనుకున్నాడు, కానీ డూమ్ మళ్ళీ లేచి స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ ని యూజ్ చేసి లోగన్ ని కాలుస్తాడు. థార్ కి ఇది చూసాక ఏమీ అర్థం కాలేదు. అయితే లోగన్ దగ్గర ఫీనిక్స్ ఫోర్స్ ఉన్నా కానీ కాలిపోయాడు. ఇప్పుడు లోగన్ స్కెల్టనే మెలిగింది, అసలు ఇది ఎలా పాసిబుల్? అప్పుడు డూమ్ అంటాడు, ఫీనిక్స్ కూడా కాలుతుంది. ఫ్రెండ్స్, డూమ్ దగ్గర ఉన్న గోస్ట్ రైడర్ కళ్ళని థార్ చూస్తాడు. అయితే థార్ వల్ల బాధపడిన వాళ్ళందరి బాధని ఒకసారిగా థార్ అనుభవిస్తాడు. థార్ ఇప్పుడు ఆ బాధని తట్టుకోలేక గట్టిగా అరుస్తున్నాడు. మరోవైపు మిడ్గార్డ్ మీద ఆ మాస్టర్స్ నాశనం చేయటం మొదలు పెట్టాయి. అయితే ప్రజలందరూ అరుస్తున్నారు. ఇప్పుడు ఆ మాస్టర్స్ మనుషుల్ని చంపటానికి వెళ్తున్నాయి. అప్పుడు ఫ్రీగా అంటుంది, మనం మిడ్గార్డ్ ని కాపాడాలి, తాతయ్య డూమ్ సంగతి చూస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్త్ మొత్తం ఒక పెద్ద ప్రమాదంలో ఉంది, కానీ మరోవైపు థార్ తన హోప్ ని మొత్తం వదిలేసుకున్నాడు. అప్పుడు థార్ అంటాడు, నేనెప్పుడో చనిపోవాల్సింది. అప్పుడు డాటర్ డూమ్ అంటాడు, చివరికి నేను థార్ లోపల భయాన్ని తెచ్చాను. అప్పుడు ఎవరో వెనుక నుంచి అంటారు, సారీ థార్. ఫ్రెండ్స్, ఇతను లోగన్, ఇతను ఇంకా చనిపోలేదు. అతను అంటాడు, ఒకవేళ నేను చనిపోకపోతే నువ్వెలా చనిపోతావు థార్? ఫ్రెండ్స్, లోగన్ ఇలాంటి సమయంలో కూడా ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు థార్ అంటాడు, లోగన్ నువ్వు కరెక్టే, నేను ఎర్త్ని వదిలేయాల్సింది. అప్పుడు లోగన్ అంటాడు, అది జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిందే చూడాలి థార్. కమాన్ థార్, లేచి ఫైట్ చేయి, మరీ ఓవర్ చేయకు థార్, నీ హ్యామర్ ఎత్తి అటాక్ చేయి థార్. ఫ్రెండ్స్, గోస్ట్ రైడర్ అటాక్ వల్ల ఇప్పుడు థార్ తన హోప్ ని మొత్తం వదిలేసుకున్నాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, నేను హ్యామర్ని ఎత్తకుండా ఉండాల్సింది. గోర్, నువ్వు కరెక్టే చెప్పావు. గోడ్స్, వర్తి కారు, అసలు నేను ఏం చేశాను? అప్పుడు లోగన్ అంటాడు, నాకు అన్వర్తి థార్ అవసరం లేదు, నీకన్నా వర్తి అయిన వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయి వెళ్ళిపోయారు థార్, ఇప్పుడు మనం మాత్రమే బతుకున్నాం థార్, మనం ఈ ఎర్త్ని కాపాడాలి. అప్పుడు థార్ అంటాడు, మనం ఏమీ చేయలేం, మనం అతని ఓడించలేం. అప్పుడు లోగన్ చెప్తాడు, అవును మనం అతని ఓడించలేం, నువ్వు ఇలానే ఎడ్డీగా కూసోనుంటే ఏమీ చేయలేం. చూడు థార్, ఈ లోకాన్ని చూడు, ఈ లోకం చాలా బాగుంది, నువ్వు ఎర్త్ మీద లైఫ్ ని తేవటం కరెక్టే థార్, కానీ ఇది మనకి ఇంపార్టెంట్ కాదు థార్. ఇప్పుడు డూమ్ ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, మనం అతన్ని ఆపేయాలి, ఇదే మనకి ఇంపార్టెంట్. మనిద్దరం ఈ లోకాన్ని ఆ బాస్టర్డ్ ఆ వేస్ట్ ఫెల చేతిలో పెట్టకూడదు. ఇప్పుడు థార్ అంటాడు, ఓకే సరే లోగన్, ఆ డూమ్ ని మనం అంతం చేద్దాం, ఒకవేళ అవసరమైతే నేను నా ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తాను. అప్పుడు లోగన్ అంటాడు, నాకు ఇది చూడటం చాలా హ్యాపీగా ఉంది, కానీ నువ్వు కరెక్టే థార్. ఇప్పుడు డూమ్ అవెంజర్స్ పవర్స్ ని తీసుకొని చాలా పవర్ఫుల్ గా మారాడు. థార్, నేను ఇంకొక పని చేయగలను. అప్పుడు లోగన్ థార్ హ్యామర్ని ఎత్తబోతున్నాడు. అప్పుడు థార్ అంటాడు, లోగన్ అసలు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు లోగన్ చెప్తాడు, నిన్ను ఫీనిక్స్ ఎందుకని చంపలేదో నాకు తెలుసు థార్, ఈ ఫీనిక్స్ నన్ను చూస్ చేసుకుంది, ఎందుకంటే దానికి మరొక చాయిస్ లేదు, ఇక ఫీనిక్స్ నాకు ఫ్రెండ్ కాదు, కానీ ఫీనిక్స్ నిన్ను ప్రేమిస్తుంది థార్, ఇక ఈ టైంలో నువ్వు దీన్ని యూజ్ చేయాలి, ఇక నువ్వు ఫైర్ ని కాపాడు బాబ్. ఫ్రెండ్స్,
తర్వాత లోగన్ థార్ హ్యామర్ ఎత్తాడు. తర్వాత ఫీనిక్స్ థార్ హ్యామర్ లోపలికి వెళ్తుంది. ఇక లోగన్ దగ్గర ఫీనిక్స్ పవర్ లేదు కాబట్టి అతను అక్కడనే చనిపోతాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైనా మీకు అర్థమైందా, లోగన్ కూడా వర్తియే. రెస్ట్ ఇన్ పీస్ ఓల్డ్ మ్యాన్ లోగన్. అప్పుడు థార్ అంటాడు, లోగన్ నో. అప్పుడు డూమ్ అంటాడు, ఆ పిరికివాడు పారిపోటానికి ఒక దారిని వెతుకున్నాడు. ఇక ఫీనిక్స్ ఇంకని హ్యామర్ రెండు నాశంతం అవుతాయి. ఇది విన్న తర్వాత థార్ అంటాడు, నన్ను క్షమించు మై ఓల్డ్ ఫ్రెండ్ హ్యామర్. నీకు హ్యామర్ కావాలా, నన్ను నమ్ము డూమ్. నా హ్యామర్ని అయితే దమ్ము నీకు లేదు డూమ్. ఫ్రెండ్స్ ఫీనిక్స్ థార్ తో కలిసిపోయింది. ఇప్పుడు ఫైర్ బర్డ్, హార్ట్ ఆఫ్ లైట్నింగ్, ఇక బర్నింగ్ ఉరు ఇవన్నీ ఒకటయ్యాయి. ఇప్పుడు అతను ద మైటీ థండర్ బర్డ్, ఇక కింగ్ ఫీనిక్స్ గాడ్ ఆఫ్ ఫైర్. ఇప్పుడు థార్ అంటాడు, నువ్వు ఇప్పుడు ఒక డెవిల్ లాగా మారావు డూమ్. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే హీరోస్ విలన్స్ ని చంపుతారు. ఫ్రెండ్స్ థార్ ఒకసారిగా డూమ్ ని ఎర్త్ లోపలికి తీసుకెళ్లిపోయాడు. తర్వాత రోజు రాత్రి అయింది, రాత్రి పొద్దునైంది. అలానే థార్ ఇంకా డూమ్ బ్యాటిల్ కొన్ని ఇయర్స్ వరకు జరుగుతూనే ఉంది. ప్రతిరోజు థండర్ సౌండ్, ఎర్త్ కేక్స్, ఇంకా హ్యామర్ సౌండ్ వస్తూనే ఉంది. ఇక మనుషులందరూ వాటితో అలవాటైపోయారు. ఇక ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ వరకు గడుస్తూనే ఉంది. ఇక వాళ్ళందరికి తెలుసు థార్ ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నాడు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక పెద్ద సౌండ్ వచ్చి అంత ఆగిపోయింది. అయితే అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. హే నువ్వు విన్నావా, ఎర్త్ కేక్స్ రావట్లేదు. అప్పుడు మరొక అమ్మాయి అంటుంది, ఇది ఇంపాసిబుల్, మన పూర్వీకుల నుంచి ఇది ఇలానే ఉంది. అప్పుడు మరొక అమ్మాయి అంటుంది, అంటే దీనికి అర్థం ఇంకా గాడ్ బతికే ఉన్నాడు. ఫ్రెండ్స్ తర్వాత బయటికి వస్తాడు ఓల్డ్ కింగ్ థార్. అతను బయటికి వచ్చాక ఇలా అంటాడు, ఇది అంతమైపోయింది. ఫ్రెండ్స్ ఇంత కాలం వరకు ఫైట్ చేసిన తర్వాత థార్ అక్కడనే పడిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, థార్ మళ్ళీ వచ్చాడు, మై చైల్డ్, పో వెంటనే ఎల్డర్స్ ని తీసుకురా. అప్పుడు అమ్మాయి అంటుంది, చాలా లేట్ అయింది మామ్, ఇప్పుడు మన గాడ్ డీప్ స్లీప్ లోకి వెళ్ళాడు. ఈ మాట నాకు ఒక పక్షి చెప్పింది. ఇక డార్క్నెస్ మన వైపు వస్తుంది. ఫ్రెండ్స్ ఫీనిక్స్ థార్ ని వదిలేసి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇక థార్ స్లీప్ లోకి వెళ్ళాడు, అంటే ఓడిన్ స్లీప్ లోకి. ఇక థార్ ఎప్పుడు లేస్తాడో మనకి తెలియదు. కానీ ఫీనిక్స్ డార్క్నెస్ గురించి మాట్లాడింది. అసలు అదేంటో మీకు వీడియో ఎండింగ్ లో తెలిసిపోతుంది. మరోవైపు ఈగో ఆ వామ్ తో ఫైట్ చేసి అలసిపోయాడు. ఇక ఆపేసేయ్, నేనీతో ఫైట్ చేయలేను, నీ వల్ల నాకు పిచ్చెక్కుతుంది, ఇక ఆపేసేయ్, నాలో స్ట్రెంగ్త్ లేదు. అప్పుడు ఆ వామ్ అంటుంది, ఏంటి నువ్వు ఒక మిలియన్ హియర్స్ వరకు ఫైట్ చేస్తాను అన్నావు కదా, కానీ 99 ఇయర్స్ కే నువ్వు ఓడిపోయానని ఒప్పుకున్నావు, ఇక ఈ డెత్ బ్యాటిల్ ని ఎలా ఆపాలో నీకు తెలుసు. అప్పుడు ఈగో అంటాడు, ఫైన్, నువ్వే గెలిచావు వామ్, నీకు ఏది కావాలో తీసుకో. అయితే వామ్ ఇలా అంటుంది, నాకు కేవలం నెక్రోస్కాడ్ పవర్ కావాలి, అలానే నువ్వు నన్ను వామ్ అని పిలవకు, నువ్వు నన్ను లోకీ ద నెక్రో గాడ్, లోకీ ద ఆల్ బుచ్చర్, లోకీ ద ఎండ్ అని పిలువు. ఫ్రెండ్స్ ఆ డార్క్నెస్ ఇంకా వామ్ రెండు లోకీయే. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, అందుకనే నేను ఈ వీడియోకి 200 likes ఏం పెట్టాను. మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.